Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొండ శిఖరంపై ఒంటరిగా కుర్రాడు. ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా? జీవితంలో అనుకోకుండా వచ్చే కష్ట నష్టాలు, మార్పులు అన్నింటికీ మనిషి నిదానంగా అయినా అలవాటు పడాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే మార్పుని జీర్ణించుకోవడమే ప్రగతి. అయితే అలా జీర్ణించుకోవడం అంత సులువు కాదు. అందుకు చాలా మానసిక పరిణతి కావాలి. రాజస్థాన్కి చెందిన 12 కుర్రాడు హరీష్లో అలాంటి పరిణితే కనబడుతోంది. హరీష్ జవహర్ నవోదయ విద్యాలయంలో 7వ తరగతి చదువుతున్నాడు. పాచ్పద్రా అనే గ్రామం ఇతనిది. లాక్డౌన్ కారణంగా స్కూళ్లకు నేరుగా వెళ్లే పరిస్థితి లేకపోవడం వలన ప్రస్తుతం హరీష్కి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అయితే తన ఇంటిలో కూర్చుని పాఠాలు నేర్చుకుందామంటే నెట్వర్క్ అందడం లేదు. దాంతో ప్రతిరోజు పుస్తకాలు, టేబుల్, కుర్చీ, ఫోన్ వగైరాలన్నీ మోసుకుని పావుగంట పాటు ఎత్తైన కొండలెక్కుతున్నాడు. సిగ్నల్స్ అందే ప్రదేశానికి చేరుకుని అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని చదువుకుంటున్నాడు. ఎండైనా వానైనా వాతావరణం ఎలా ఉన్నా హరీష్ క్లాసులు మాత్రం మిస్ కావడం లేదు. తను కూడా అదే చెబుతున్నాడు, ఒక్క క్లాస్ కూడా వదలకుండా హాజరవుతున్నాను. పాఠాలు వినకపోతే ఆ సబ్జెక్టులో నేను వెనుకబడిపోతాను. అది నాకు ఇష్టం లేదు. అవును, లాక్డౌన్ మనందరి జీవితాల్లో ఏదో ఒక రకంగా కష్టాలను తీసుకొచ్చింది. అయితే ఈ మార్పులను మనం అంగీకరించాలి. ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న పరిస్థితులనే నా కొత్త సాధారణ జీవన శైలిగా నేను భావిస్తున్నాను అంటున్నాడు హరీష్. సైన్స్ తనకు ఇష్టమైన సబ్జెక్ట్ అంటున్న హరీష్ భవిష్యత్తులో యూపీఎస్సీ పరీక్షలు రాసి ఐఏఎస్ కావాలని ఆశిస్తున్నాడు. నేను గొప్ప విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తానో లేదో తెలియదు, కానీ మారుమూల పల్లెలకు సైతం టెక్నాలజీని, సౌకర్యాలను అందిస్తాను. ఇప్పుడున్న కరోనా పరిస్థితులను చూశాక ప్రభుత్వ అధికారులు తలుచుకుంటే తమ పాలసీల ద్వారా మంచి మార్పులను తీసుకురాగలరని నాకు అర్థమవుతోంది అంటున్నాడు భావి భారత పౌరుడు. హరీష్ ఎత్తైన కొండపై చదువుకుంటూ స్థానిక విలేకరులకు కనబడడంతో అతని వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ హరీష్ గురించి చేసిన ట్వీట్కి వేల కొద్ది రీట్వీట్లు, లైకులు వస్తున్నాయి. హరీష్ తండ్రి వీరం తన కొడుకుకి చదువు అంటే చాలా ఇష్టమని చెబుతూ, మా ఇంటి దగ్గర మొబైల్ నెట్వర్క్ అందడం లేదు, హరీష్ దానిని సాకుగా చూపించి పాఠాలు ఎగ్గొట్టకుండా ఇలా కష్టపడి చదువుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది అంటున్నాడు. వీరం వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. తమకు వచ్చే ఆదాయంతో రెండు పూటలా తినడమే కష్టంగా ఉందని, హరీష్ ఆన్లైన్ చదువు కోసం చేస్తున్న ఇంటర్నెట్ కనెక్షన్ ఖర్చు తమకు భారంగా ఉందని అతను అన్నాడు. ప్రభుత్వం కానీ లేదా స్కూల్ కానీ ఈ కష్టకాలం పోయే వరకు ఉచిత డేటా ఇవ్వాలని వీరం కోరుతున్నాడు.